వడరేపు భీమవరంలోనే పర్యటించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వరాహి విజయ యాత్ర ముగించుకుని రాత్రి భీమవరం చేరుకున్న పవన్ నిర్మల హాల్ లోపల ప్రజా సంఘాలతో భేటీ కానున్నారు. రేపు జిల్లాకు చెందిన పార్టీ నేతలు క్యాడర్తో పవన్ సమావేశాలతో బిజీ బిజీగా ఉండనున్నారు జనసేనాని. ఇవాళ రేపు భీమవరంలోనే పర్యటించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి విజయ యాత్ర ముగించుకుని రాత్రి భీమవరం చేరుకున్న పవన్ నిర్మల హాల్లో పలు ప్రజా సంఘాలతో భేటీ కానున్నట్లుగా సమాచారం. రేపు జిల్లాకు చెందిన పార్టీ నేతలు క్యాడర్తో పవన్ సమావేశాలతో బిజీ బిజీగా ఉండనున్నారు. ఇక ఇదేంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్. చేసుకుని భీమవరం గత రాత్రి చేరుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలోని నిర్మలా ఫంక్షన్ హాల్లో బస చేశారు. 2 రోజుల పాటు భీమవరంలో ఆయన ఉండబోతున్నారు. ఏదైతే గత ఎన్నికల్లో కూడా భీమవరం నుంచి పోటీ చేసినటువంటి జనసేన అని అక్కడ ఓటమి చెందినప్పటికీ కూడా ప్రతిసారి కూడా భీమవరం ప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రజల నుంచి కూడా జనవాణి ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వాటి ప్రభుత్వానికి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అన్నవరం నుంచి అటు భీమవరం వరకు ఈ వారాహి యాత్రను చేపట్టి నిన్న నర్సాపురంలో విజయయాత్ర ముగించుకొని రాత్రి 11 గంటలకు భీమవరం చేరుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడికి ప్రజల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ భేటీ అయ్యి వారి సమస్యలు కూడా జనసేన అని అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజా సంఘాలను కూడా నేరుగా కలిసి వారి భేటీ అయి ఆయా సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రజల నుంచి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి అలాగే ప్రభుత్వం నుంచి అలాగే ప్రజా ప్రతినిధుల నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకోబోతున్నారు. ఈ రోజు పూర్తిగా ప్రజా సమస్యలపైన పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. రేపు ఉదయం కూడా భీమవరంలోనే బస చేసి అక్కడ కూడా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి క్రియాశీలక సభ్యులు గాని నాయకులు గాని ఇతర పార్టీ నేతలందరితో కూడా జనసేనాని సమావేశం కాబోతున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా గోదావరి జిల్లాలే ప్రధాన జయంగా గోదావరి జిల్లాల అభివృద్ధి జయంగా నిన్న నర్సాపురంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఒక అజెండాతో తాను ముందుకు వెళ్తారంటూ స్పష్టం చేశారు. అనేక హామీలు కూడా గోదావరి జిల్లాకు ఇవ్వడం అయితే జరిగింది నిన్న ప్రసంగంలో. ఆ దిశగా గోదావరి జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది ఆ పార్టీ నేతలను కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంగ సభల్లో వారాహి యాత్ర ద్వారా అనేక ప్రజల సమస్యలు కూడా జనవాణి ద్వారా తెలుసుకొని ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ 2 రోజుల పాటు ఇంకా పూర్తిగా కూడా లోతైన స్థాయిలో ఈ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలతో కూడా ఆయన తెలుసుకోబోతున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసే విధంగా భార్గవ్ వారాహి యాత్ర నిన్నటితో ముగిసిన నేపథ్యంలో తర్వాత షెడ్యూల్ ఏంటి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నారు అనుకోవచ్చు అంటారు? అయితే ఇప్పటి వరకు వారాహి యాత్ర ముగిసిన తర్వాత పవన్ ఎటు వెళ్తారనేటువంటి షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కాలేదు. 2 రోజుల పాటు భీమవరంలో ఉంటారనేది మాత్రం పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు భీమవరంలో ఉండి ఇక్కడ స్థానిక పరిస్థితులు తెలుసుకున్న తర్వాత తదుపరి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందనేది మాత్రం పార్టీ అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వారాహి యాత్ర పూర్తిగా కూడా 10 రోజుల పాటు కొనసాగింది. అన్నవరంలో 14వ తేదీని ప్రారంభమైన తర్వాత నిన్న ఏదైతే నర్సాపురంలో 26వ తేదీ 12 రోజుల పాటు కూడా కొనసాగింది. నేపథ్యంలో నెక్స్ట్ వారాహి యాత్ర ఎక్కడ ఉండబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా అధికారికంగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. 2 రోజుల పాటు మాత్రం భీమవరంలోనే బస చేసి ఇక్కడ ఉన్నటువంటి నేతలందరినీ కూడా కలుసుకొని గోదావరి జిల్లాలపై ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ 12 రోజుల పాటు జరిగిన ఈ వారాహి యాత్రలో కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలపై కూడా ప్రభుత్వానికి విన్నవించే విధంగా పార్టీ శ్రేణులు కూడా ఆదేశించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానికి. రైట్,